రాజకీయాలకు వచ్చినప్పుడు ఎందుకు నేను అంబేద్కర్ భవన్లో ఉంటాను, ఎందుకు చిన్నపాటి హోటల్స్లో ఉంటానంటే చాలామంది డొనేషన్స్ ఇస్తారు. ఆ డబ్బులు నేను గౌరవించాలి, ఎలా ఉంచాలి, వెళ్ళి 7-star హోటల్ పెడతాను, 5-star హోటల్ పెడతాను, అందరు ఇంతమంది కలిసి ఉండాలి. నా ఒక్కడు ఉండే ఖర్చు 40 మంది సమానంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అందుకని నేను అంటాను, ఈ హోటల్లో ఉన్నా కానీ ఆ ఓనర్ తోటి మీరు బార్గెన్ చేయండి, డిస్కౌంట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే నా ప్రతి మన పార్టీ డబ్బు ఇది, అందరు ఇస్తేనే వచ్చింది, నేను కొంత పెట్టాను, మిగతా వాళ్ళు కూడా ఎంత కొంత పెట్టారు. అందుకని జాగ్రత్త, డబ్బును చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త ఖర్చు పెడదాం. ఇదే నేను అంబేద్కర్ భవన్ పెట్టమని చెప్పలేదు ఎవరికి. నేను అడిగింది ఏంటో, కళ్యాణ మండపంలో ఎక్కువ మంది పట్టేలా చూడండి, ఫ్యాన్లు ఏసీలు లేకుండా, ఏసీ లేకుండా ఉంటే చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా, మా సెక్యూరిటీతో నేను పడుకుంటానంటే ఆ అదృష్టవశాత్తు నాకు అదృష్టం కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు. అంబేద్కర్ భవన్ పెద్దలు నాకు ఆశ్రయం ఇచ్చారు, సంతోషంగా ఉంటే ఏసీ పెట్టారు. నేను చెప్పిన ఏసీలో పెట్టుకోవడానికి అంబేద్కర్ భవన్ ఎందుకు వచ్చినా తీసాను, ఏసీ పంపించేశాను. అందరికీ చాలామంది అన్నారు, మన నాయకులు కూడా, నేను త్యాగం చేసేస్తాను, నీకోసం చచ్చిపోతానన్న, అది ఇది అంటే. ఆ రోజున చూశాను పడుకోవడానికి అష్ట కష్టాలు పడ్డారు, ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు ఉన్నాయి, బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఉన్నాయి బాత్రూమ్స్, అలాంటి బాత్రూమ్స్ అలవాటు లేవంట, అసలు అలవాటు చేసుకోండి, ఇలాగే ఉన్నాయి బాత్రూమ్, ఇలాగే ఉంటాయి, ఇట్లాగే ఉంటుంది తెలుసుకోండి. సగటు మనిషి కష్టం ఎలా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నేను కూర్చోబెట్టి చొక్కాలు చించేసుకుంటే రక్తం దారు, నాకు రక్తం దారిపోద్దు, ఒక్కళ్ళు కొంతసేపు ఉన్నారండి, ఎండలో కొంతసేపు ఉన్నారండి, లేదంటే పోలీసు వాళ్ళు నెడతారంటే సరే నెట్టించుకున్నారండి కొంతసేపు, ఇవన్నీ ఉంటాయి. నేనైనా పెద్ద పెద్ద త్యాగాలు చేయకర్లా, మన ఏమైనా మనం కూర్చోబెట్టి మనం ఏమైనా ప్రజా పోరాటాలు చేయట్లేదు, తుబాకులతో పట్టుకొని చాలా చిన్న పోరాటాలు, అందరం కలిసి నడిచేద్దాం. పిక్కలు లాగేస్తున్నాయి, దాహం వచ్చేస్తుంది. నాకు అనిపించింది పెద్ద త్యాగాలు అవసరం లేదు, కమిట్మెంట్, డీప్ కమిట్మెంట్ పెడదాం, చిన్నపాటి కష్టం పడదాం, పెద్దపాటి రిజల్ట్స్ సాధిద్దాం. చిన్న కష్టం పెద్ద రిజల్ట్స్, చిన్నపాటి త్యాగం, ఎక్కువ అవసరం లేదు. ఇంత కష్టపడి 2019 అనేక మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఆ రోజున ఓటు వేయడానికి ఎంతమందికి బద్దగా ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళాలా, దిగుతాడు ఎవడెళ్తాడు, క్యూలో నుంచోవాలి, అది దొరకదండ, స్లిప్పే దొరకదండి, ఏం చేయాలి అంటే బద్దకం. ఇది మీ బద్దకం కాస్టు నాయకులు మన కొండలు దోచేస్తున్నారు, మీ బద్ధకం కాస్ట్ మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ బద్ధకం ఖరీదు మీ జీవితాలు తలకిందులు అవుతున్నాయి, మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు, మీ సుఖం